హాయ్ వ్యూవర్స్, 10th వీక్ నామినేషన్స్ లో టోటల్ 5 మెంబర్స్ ఉంటే 5 మెంబర్స్ కి ఓటింగ్ బాగా జరిగింది. ఇక 4 మెంబర్స్ అయితే ఆల్మోస్ట్ సేఫ్ జోన్ లో ఉన్నారు అని మనం ముందే ఎక్స్పెక్ట్ చేశాము. ఇక ఓటింగ్ లో లిస్ట్ లో ఉన్నది కాజల్. సో ఓటింగ్ పరంగా ఎలిమినేషన్ జరిగి ఉంటే తప్పకుండా కాజల్ ఎలిమినేట్ అయ్యేది, కానీ ఈ వారం అయితే మాన్యువల్ ఎలిమినేషనే జరిగింది. సో ఇదైతే అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, ఎందుకంటే కొన్ని రోజులుగా జెస్సీకి ఆరోగ్యం అయితే సహకరించడం లేదు. సో తనని కొన్ని రోజులు సీక్రెట్ రూమ్లో పెట్టి ఉంచి ట్రీట్మెంట్ చేశారు, అయినా కానీ ఫలితం లేకుండా పోయింది. తనకి ఇంకా బెస్ట్ ట్రీట్మెంట్ అవసరమని మనకి ఆల్రెడీ థర్స్డే రోజు ఎపిసోడ్లో చూపించడం జరిగింది. సో అలాగే ఫ్రైడే రోజు ఎపిసోడ్లో అయితే జెస్సీని అసలు చూపించలేదు, అంటే తనని ట్రీట్మెంట్ కోసం పంపించారు అని మనకు అర్థమైంది. సో మనం కూడా ఎక్స్పెక్ట్ చేశాము ఈ వారం జెస్సీని హౌస్ నుంచి పంపించేసి నో ఎలిమినేషన్ ఇస్తారు అని. ఇప్పుడైతే అదే జరిగింది, జెస్సీనే హౌస్ నుంచి పంపించేయడం జరిగింది హెల్త్ ఇష్యూ కారణంగా. ఇదైతే జెస్సీ అభిమానులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. జెస్సీ గేమ్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు, ఇక తను చాలా యాక్టివ్ గా కూడా ఉన్నాడు, సడన్ గా ఇలా వచ్చేసరికి అందరూ షాక్ అయ్యారు. సో ఇప్పుడైతే జెస్సీ ఆరోగ్యం త్వరగా క్యూర్ అవ్వాలని మనందరం కోరుకుందాము. ఇక ఈ వారం అయితే కాజల్ సేఫ్, ఇక నెక్స్ట్ వీక్ కానీ యానీ మాస్టర్ కానీ నామినేషన్స్లో ఉంటే మాత్రం తప్పకుండా నెక్స్ట్ వీక్ కూడా కాజల్ సేఫ్ అవడం జరుగుతుంది. ఇదైతే ఖచ్చితంగా కాజల్కి లక్ అనే చెప్పాలి. ఇక వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి.